విశాఖ జిల్లా సబ్బవరం మండలం దేవీపురంలో శ్రీ యంత్ర మహామేర వద్ద 108 కలశాలతో అమ్మవారికి పంచామృత అభిషేకం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన దేశ విదేశ భక్తులకు అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేసినట్లు గురుమాత అన్నపూర్ణమ్మ మీడియాకు తెలియజేశారు. విశాఖ జిల్లా సబ్బవరం మండలం దేవీపురంలో మాఘ పౌర్ణమి మహామాఘి ఉత్సవాలు చాలా సంభ్రమంగా బిగినాయి. అందులో భాగంగా శ్రీయంత్ర మహామేరు ఎదురుగా ఉన్న హోమశాలలో అమ్మవారి సమక్షంలో కలశ స్థాపన జరిగింది. శ్రీయంత్ర మహామేరు ఎదురుగా ఉన్న సాధనశాలలో 108 కలశాలు సుగంధ జలాలతో నింపి ఈ రకంగా స్థాపించడం జరిగింది. వీటన్నింటిని రేపు వచ్చిన భక్తులు ఒక్కొక్క కలశాన్ని ఒక్కొక్క చోట విగ్రహానికి తీసుకెళ్ళి స్వహస్తాలతో అభిషేకం చేసుకోవడానికి ఏర్పాట్లు గావించబడ్డాయి. ఇవన్నీ ప్రజలందరూ లోకమంతా సుభిక్షంగా ఉండాలని ఉచితంగానే దేవీపురం సంస్థ వారు గురూజీ శ్రీ అన్నపూర్ణాంబ గారు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మహామాఘి కార్యక్రమ సరళిని గురించి, ఇక్కడ జరగబోయే కార్యక్రమ వివరాల గురించి ట్రస్ట్ సెక్రటరీ రమాగారిని అడిగి తెలుసుకుందాం. కార్యక్రమ సరళి గురించి ట్రస్ట్ సెక్రటరీ రమాగారిని అడిగి వివరాలు తెలుసుకుందాం. అమ్మా నమస్కారం. శ్రీమాతయ నమః. శ్రీ ప్లవనామ సంవత్సర మహామాఘి ఉత్సవాలు రేపు ఉంటాయి. మాఘ పౌర్ణమి నాడు ఇక్కడ ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాలు చేస్తూ ఉంటాము. ఇక్కడ ఏంటంటే విశిష్టత, మాఘ పౌర్ణమి నాడే ఇక్కడ ఈ శ్రీయంత్ర మహామేరు తాలూకా ఫస్ట్ కుంభాభిషేకం జరిగింది. కాబట్టి ప్రతి సంవత్సరం ఈ రకంగా అమ్మవారి అంటే మూల విరాట్ శ్రీ 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 సహస్రాక్షి రాజరాజేశ్వరి అమ్మవారికి, తర్వాత ఈ శ్రీయంత్ర మహామేరులో ఏర్పాటైన ప్రతి ఒక్క ఖడ్గమాల దేవతలందరికీ కూడా ఏకకాలములోని షోడశ ఉపచార పూజ, కలశాలతో అభిషేకము, తర్వాత లలితా సహస్రనామము తోటి పూజ, ఖడ్గమాల స్తోత్రంతో పూజ, ఇవన్నీ కూడా జరుగుతాయి. ఎంతో మంది భక్తులు వచ్చి ఇక్కడ సహస్రాలతోటి అమ్మవార్లందరికీ కూడా అభిషేకం చేసుకుని, తర్వాత అమ్మవారి ప్రసాదముగా ఒక శ్రీచక్రము, డాలరు, బ్లౌజ్ పీసు, గాజులు, ఈ రకంగా ఈ సౌభాగ్య ద్రవ్యాలన్నీ కూడా స్వీకరించి వాళ్ళు అమ్మవారి ఆశీస్సులకి, అమ్మవారి కృపకి పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాము. శ్రీమతి.